రైట్ అండి థాంక్యూ అండి కప్ర ప్రసాద్ గారు అయితే మనతో పాటు మాట్లాడడానికి ప్రొఫెసర్ జగన్నాథం గారు కూడా ఉన్నారు జగన్నాథం గారు మరి హుజూరాబాద్ లో బీజేపీ అభ్యర్థి ఈట్ల రాజేందర్ గారు 166 ఓట్ల ఆధిక్యంలో ముందుకు దూసుకుపోతున్నారు దీనికి సంబంధించి మీ విశ్లేషణ ఎలా ఉందండి నమస్కారం అండి అందరికి ఇది ఎలక్షన్స్ అనేది మనము కొను తెచ్చుకునే ఎలక్షన్స్ కాబట్టి ఇది ప్రభుత్వము టిఆర్ఎస్ పార్టీ రాజేందర్ ఎంత పనిచేసిన ఆయన ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి పనిచేస్తున్న పార్టీలో పనిచేశాడు కానీ ఆయన సేవలను గుర్తించకుండా ఆయన ఒక రాజకీయ ఎదుగుదలను కొంత సహించలేకనో మరి ఏందో రీజన్ తెలియదు కానీ ఆయనకు అవమానించే విధంగా ఆయన బయటకు పంపించడం అనేది పబ్లిక్లో కొంత వ్యతిరేకత వచ్చిందండి చాలా దాంతోపాటు టిఆర్ఎస్లో ఉండి ఆయన ఆ కోవిడ్ టైంలో ఆయన చేసిన సేవలు ఏవైతే ఉన్నాయో లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కోవిడ్ టైంలో చాలా కమిటెడ్ గా వర్క్ చేసిండు రాజేందర్ అవుట్సైడర్స్ గా మాట్లాడుతూ చూసినప్పుడు చాలా కమిటెడ్ గా వర్క్ చేసిండు ఆయన కొంత ఆయనకు పేరు వస్తుందన్నా లేకపోతే రాజకీయంగా ఎదుగుతాడన్నా లేకపోతే ఇంటర్నల్ పాలిటిక్స్ లో భాగంగానే తెలియదు కానీ ఆయన పంపించడం అనేది మంచి పద్ధతి కాదు అది ఈరోజు రిజల్ట్లో మనకు కనబడింది దాంతోపాటు ఎలక్షన్స్ లాస్ట్ 6 మంత్స్ నుంచి చూస్తుంటే ఎలక్షన్స్ అంటే ఒక చాలా కాస్ట్లీ ఎలక్షన్స్ దేశంలోనే ఎప్పుడు ఇంత చేసినట్టు కనబడలేదు మాకు కాబట్టి ప్రభుత్వ పరంగా కానివ్వండి పార్టీ పరంగా కానివ్వండి వాళ్ళ యొక్క ఇంకేమంటారు కార్యకర్తలు కానివ్వండి కొనడము ఈ అమ్మడము ఇవంతా ఏదో అయితే అసలు అసహించుకునే విధంగా అసలు చేశారు ఈ తెలంగాణ కల్చర్ పొలిటికల్ కల్చర్కు ఇది చాలా విభిన్నంగా ఉంది చాలా వ్యతిరేకంగా ఉంది అయితే దీంతో పాటు ఇది వన్ ఆఫ్ ద రీజన్స్ దీంతో పాటు ఏంటంటే టీ ఆయన రాజేందర్ చేసిన సేవలు కానివ్వండి ఉద్యమంలో కానివ్వండి పార్టీలో కానివ్వండి ప్రభుత్వంలో మంత్రిగా కానివ్వండి ఆయన చేసిన సేవలు ఏవైతున్నా ప్రజల్లో కొంత ఆయన ఈజ్ కనెక్టెడ్ విత్ ద పీపుల్ ప్రజలతోటి ఆయన మమేకమై పనిచేసింది కాబట్టి ఎప్పుడైనా ప్రజల రాజకీయాలలో కొంత ప్రజలతో ఉన్నప్పుడు డబ్బు ఒకసారి పక్కకు అయిపోతుంది డబ్బు కానీ ఇంకా వేరే ఇష్యూస్ కానీ పక్కకు అయిపోయి సేవ ఒక దుఃఖం అనేది కనబడుతుంది అయితే ఈ ఎలక్షన్ ఈ ట్రెండ్ చూస్తే మనకు ఈటల రాజేందర్ ఇంకా ఎక్కువ మెజార్టీ రావాల్సింది ఫస్ట్ ప్లేస్లో ఇంకా తక్కువ ఉంది కాకపోతే ఇంకా వస్తుంది అనేది పెరుగుతుందని నేను ఆశిస్తున్నా కాబట్టి ఇది మంచి పరిణామం బట్ ద వే ఎలక్షన్స్ దట్ హ్యాపెన్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ డెమోక్రసీ చాలామంది మంత్రులు ప్రచారం చేయడము జీవోలు ఇష్యూ చేయడము కొన్ని పాలసీస్ పాపులిస్ట్ పాలసీస్ తీసుకురావడము ఇవన్నీ అయితే చూసినామో ఇది రియలిస్టిక్గా అనిపించలేదు ఒక యుటోపియన్ ఒక అంత మాయాలో జాలంగా అనిపించింది రాజకీయాలు ఇట్లా కూడా చేస్తారా అని ఒక అసహించుకునే విధంగా కనబడింది